ఉండడానికి నివాసం లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు నిర్మించి ఇచ్చారు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు ఉండడానికి ఇల్లు లేక గుడిసెలో జీవనం సాగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గుడిసెలో నివాసం ఇబ్బందికరంగా మారడంతో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ పరామర్శించి ఇంటి నిర్మాణానికి హామీ ఇచ్చి ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఈ రోజు వృద్ధురాలికి ఇంటికి గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదవెల్లి గౌడ సంఘం అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ నాగుల సాంబయ్యలు గజమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ నాగుల శ్రీనివాస్ నాగుల సాంబయ్య మెరుపుల గంగాధర్ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు. గోధన నాయకత్వం గోధన నాయకత్వం జై గౌడన జై గౌడన గోధన నాయకత్వం గోధన నాయకత్వం వరదవెల్లి గ్రామంలో పోయినసారి వర్షాలు పడ్డప్పుడు ఇక్కడికి వచ్చినట్టువి గౌడ సంక్షేమ సంఘం సభ్యులము అధ్యక్షుని అందరం కలిసి వచ్చినప్పుడు ఇల్లు కూలిపోయిన వాళ్లకు 5000 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళినాము. ఇక్కడ కూడా వచ్చి 5000 రూపాయలు ఇద్దామని వచ్చినాము. వచ్చినాక మేము పరిస్థితి చూసినాక ఏం బలగం రాజా వీళ్ళు చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే అరే ఒక్కొల్ల కన్నా గరీబ్ వేల కన్నా ఒక ఇల్లు కట్టిస్తే బాగుంటుంది కదా ఈ మండలం లోపల అనుకున్నాము. చూడంగా చూడంగా ఇది ఒక మండలంలో మనకు ఒక ఇల్లు దొరికింది. అందుకోసం ఇల్లును కట్టించినప్పుడు కూడా ఇక్కడ స్థానికులు మన వరదవెల్లి చిన్నన్న వాళ్ళతో పాటు ఉన్న అందరు సభ్యులు కలిసి డబ్బులు ఇచ్చిన ముఖ్యం కాదు చేసుకోవడం ముఖ్యం అన్నట్టు చిన్నన్న చేసి చూపించింది. ఇక్కడ ఈ మండలంలో అందరు గౌడ్స్ కూడా ఆమె సపోర్ట్ ఉన్నారు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇటువంటి విధంగానే ప్రతి ఒక్క జాగాలో కూడా ఎవరైనా గరీబులు ఉంటే మనం ఇచ్చే స్థాయిలో ఉన్నాం కాబట్టి కొంతమంది ఇచ్చే స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు కూడా ఇవ్వాలి. మనం ఒకరికొకరు సహకారం చేసుకుంటూ పోతే మన గౌడ కులం ఎప్పటికైనా బలోపేతం అవుతుంది. ఎటువంటి గరీబ్ వాళ్ళకు ఒక మనం సహకారం చేసినట్టు అవుతుంది. వాళ్ళకు ఒక ఇల్లు నిర్మించి ఇచ్చినాం కాబట్టి వాళ్ళ వాహనాలు ఉండకుండా ఏది కాకుండా పాపం ఇంతకుముందు అంత పరిశ్రమలు ఉంది. ఈ విధంగా మనం అందరం చూస్తున్నారు. మీరు మన గౌడ ఐక్యతను మనం ముందు ముందు తీసుకుపోవాలి. అన్ని గ్రూపులను పెట్టుకొని ఒకరికొకరు దగ్గరగా అవుతలేము. కాకపోవట్లు ఏమవుతుందంటే మనల్ని ఐకమత్యం వస్తలేదు. ఒకళ్ళు ఒక గ్రూపు ఒకళ్ళు ఒక గ్రూపు ఒకళ్ళు ఒక గ్రూపు ఈ విధంగా పోకుండా ఒకటే గొడుగు కిందకి వచ్చి మనం పనిచేస్తే అందరి ఇటువంటి బీద వాళ్ళే అందరు సహకారం చేసి మనం ముందుకు తీసుకెళ్దామని ఈ విధంగానే మళ్ళీ గుణవంత విద్యార్థులు ఉన్నారు చదువుకునే విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు కూడా మనం సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఆ విధంగానే కొన్ని విషయాలు ఇప్పుడు అంటే తాడి చెట్టు మీదకి పడ్డా కూడా వాళ్ళకు 5000 ఇస్తున్నాం మన సంఘం నుంచి. ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా మనం 5000 రూపాయలు ఇస్తున్నాము. ఇటువంటి బీద వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కొంత సహకారం చేస్తున్నాము. ఆడవిల్లలు ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం చూస్తే మట్లు కూడా ఇచ్చే ఆలోచనలు ఉన్నాము. అటువంటిది కూడా మనం ఈ సంస్థ చేస్తున్నాము. మనమందరం కలిసికట్టుగా ఉండి ఇదే విధంగా మీరు ముంగటికి అందరికి ఇట్లా ఎంతో సంతోషం అనిపించింది వాళ్ళు ఇల్లు చూసినప్పుడు. అటువంటిది ఒక పండుగ లెక్క ఒక మనం ఏమైపోయింది వాళ్ళు ఒక పండుగ లెక్క ఎక్కడికొళ్ళకి వచ్చి మన మండలంలో అందరూ వచ్చారు ఇక్కడ పని విడిచిపెట్టుకొని. ఈ విధంగా మీరు సహకారం ఇస్తే మన గౌడ సంఘం సంక్షేమ సంఘం ఎప్పటికైనా ముంగటికి పోతుంది. మన దిక్కి అన్ని జిల్లాలు చూస్తాయని మీ అందరి బలంతో నేను మాటిస్తున్నా. జై గౌడన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు చిదుగు గోవర్ధనన్న గారు నెల రోజుల క్రితం వరదవెల్లి గ్రామానికి వచ్చి నిరుపేద గౌడ కుటుంబం అయిన మొలగంరాజు పూరుగుడిసెలో ఉండడం చూసి బాధపడి మరి ఆమెకు తన సొంత ఖర్చులతో గృహాన్ని కూడా కట్టించడం జరిగింది. ఇంటి ఖర్చులకు 5000 ఇస్తూ తనకు ఇంటికి వంట సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది. తను చేసిన సహాయం మంచి మనసుతో ఈ చేసిన సహాయానికి ఆ రేణుక ఎల్లమ్మ తల్లి తన కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ఉండాలని మా గౌడ కులస్తులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈరోజు తన కుటుంబ సభ్యులతో గోవర్ధనన్న గారు మా గౌడ కులస్తులందరం కలిసి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. మరి ఇట్టి గృహప్రవేశానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ గోవర్ధన్ గౌడన్న గారికి మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడన్న గారికి అదేవిధంగా మండల అధ్యక్షుడు బొంగోని అశోక్ గౌడ్ గారికి ప్రధాన కార్యదర్శులకు ఉపాధ్యక్షులకు వివిధ గ్రామాల నుండి వచ్చిన మా గౌడ కులస్తులందరికీ సిరిసిల్ల జిల్లా గౌడ కులస్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఈరోజు
నూతన గృహ ప్రవేశం చేయడం జరిగింది. అది మన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ గారి చెరవతో ఈ రోజు పూర్తిగా ఇల్లు నిర్మాణం చేయించడం జరిగింది. ఆ గతంలో ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు ఇల్లు ఏరా వర్షానికి ఖరాబ్ అయితే ఇల్లులు ఖరాబ్ అయిన వాళ్లకు 5000 ఇచ్చే ఆలోచనలో అన్నగారు ఫస్ట్ ప్రతిపాదన స్టాల్ చేసిండు. అప్పుడు ఆ రకంగా ఇప్పుడు అన్ని ఇక్కడ కొత్త ఇండ్లే ఉన్నాయి. దాదాపుగా మండలంలో ఎక్కువ ఏం లేవు కాబట్టి మొన్న బోయినపల్లి మండలంలో ఒకటి వరద మర్లపేట కాడ ఒకటి జగన్ గౌడ్ అని ఆయన ఒకడు ఒక ఇల్లు ఖరాబైన చూపెడితే అక్కడికి పోవడం జరిగింది. ఇక్కడ నాగుల సాంబయ్య గౌడ్ అని ఇక్కడ వీళ్ళకి ఎవరు లేరు ఇట్లా గుడిసే ఉందని చెప్తే ఇక్కడికి వచ్చాడు అన్న. ఆ గుడిసెను చూసి చెల్లించిపోయి గుడిసె కాదు వీళ్ళకి ఒక రేకులు మంచిగా ఇల్లు తయారు చేద్దామని చెప్పి వృత్త రెడ్జయ్యతోది అప్పుడే స్పాట్ డిసిజన్ తీసుకొని ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం చేయాలని తమ్మి అని చెప్పి మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతలను మన మండల ప్రధాన కార్యదర్శి గారు నాగుల శ్రీనివాస్ గౌడ్ గారు తీసుకొని చాలా బ్రహ్మాండంగా మంచిగా చేసినారు. దానికి కూడా చాలా సంతోషం. ఈ వరదవెల్లి గ్రామం తరఫున బోయినపల్లి మండల సంఘం తరఫున మరొకసారి అన్నకు హృదయపూర్వక నమస్కారం.